అందరికీ నమస్కారం అండి. నేను మీ సింహాద్రి జ్యోతిర్మయి. నా కవిత్వమే నా సంతకం అనే నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పోయిన వారం మనం మహేశ్వర సూత్రాలు, మహేశ్వరుడి డమరకం నుంచి ధ్వనులన్నీ కూడా ఉద్భవించాయి, అందుకే మనం అక్షరాభ్యాస సమయంలో ఈశ్వరుడి పేరు రాయిస్తాము, ఓం నమ శివాయ అని చెప్పుకున్నాం. మరి ఆ మహేశ్వర సూత్రాలు ఏంటో మనం ఈరోజు చూద్దాం. మొత్తం 14 ఉన్నాయి మహేశ్వర సూత్రాలు, వాటి నుంచే ధ్వనులు వచ్చాయి. అందులో మనం మొట్టమొదట ఒక 4 గురించి చెప్పుకుందాం. చూడండి, ఐ ఉన్ రులుక్ ఏ ఓన్ ఐ ఔచ్ అని ఇవి 4. ఇంతవరకు ఎందుకు చెప్పానంటే చూడండి, ఐ ఉన్ రులుక్ ఏ ఓన్ ఐ ఔచ్ వీటిని ఇత్ సంజ్ఞలు అని అంటారు. ఇత్ సంజ్ఞలు అంటే వీటితోటి మనం కొన్నిటిని సూచిస్తూ ఉంటాం అన్నమాట. ప్రత్యాహారము అంటారు ఇలాంటి పదాలని, పారిభాషిక పదాలు అంటారు వీటిని ప్రత్యాహారం. అంటే ఇప్పుడు ఐ ఉన్ అన్నాం అనుకోండి, ఆ ఈ ఉ అనేటువంటి 3 అచ్చుల్ని అంటే ఆకి ఇన్కి మధ్య ఉండేటువంటి అచ్చులన్నీ అని. నిజానికి వీటికి ప్రత్యేకమైనటువంటి వ్యవహారం ఏమీ లేదు, వీటిని ఏం వాడం, కానీ ఇది చేరినప్పుడు ఇది వ్యాకరణంలోని ప్రయోజనాన్ని సాధిస్తుందన్నమాట. ఐ ఉన్ రులుక్ ఏ ఓన్ ఐ ఔచ్ ఇవి ఇత్ సంజ్ఞలు. అంటే ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఐ ఔ అనేటువంటి అచ్చులు ఎన్నాయి మొత్తం 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 అచ్చుల్ని కూడా ఇది సూచిస్తుంది. ఆ నుంచి చ్ అచ్ అంటే ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఐ ఔ ఇక్కడ వరకు ఉండేటువంటి మొత్తం అక్షరాలన్నీ కూడా, వర్ణాలన్నీ కూడా అచ్ అనేటువంటి పదంతో మనం సూచిస్తుంటాం. అందుకనే వీటిని అచ్చులు అని అన్నారు. మళ్ళీ వీటిలో హ్రస్వ దీర్ఘాలు అనేటువంటివి ఉన్నాయి మనకి. కనుక ఆ ఈ మీరు పలికేటప్పుడు సాధారణంగా ఆ ఉ అని పలికేస్తున్నారు ఈ రోజుల్లో. దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి, పిల్లలకి అక్షరం రాసేటప్పుడు కాకి అనే పదం చెప్పానుకో, కకి అని రాస్తున్నారు. చాలామందిని పిల్లల్ని చూశాను నేను. అంటే ఏంటి, వాళ్ళు దీర్ఘానికి హ్రస్వానికి ఉన్నటువంటి తేడాను గుర్తించలేకపోతున్నారు. అలా గుర్తించాలి అంటే కనుక మనం వాటిని ఎలా పలకాలి, స్పష్టంగా ఉచ్చారణ ఎలా ఉండాలనే చిన్నతనంలోనే నేర్చుకోవాలి. చూడండి, ఆ ఆ చెయ్యి ఎంత దూరం వెళ్తుందో అంత దూరం సాగదీస్తూ అక్షరాన్ని పలకటం పిల్లలకి అలవాటు చేయండి. అప్పుడు హ్రస్వ దీర్ఘాల మధ్య ఉన్నటువంటి తేడాని పిల్లలు గమనించగలుగుతారు. ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అని చెప్పారనుకోండి, వాళ్ళకి హ్రస్వము దీర్ఘము తేడా చిన్నప్పటి నుంచి చెవికి అలవాటు అవుతుంది, తప్పులు లేకుండా రాయటం అనేటువంటిది వస్తుంది. కనుక ఇది ప్రత్యాహారం ద్వారా, ఈ సంజ్ఞల ద్వారా ఈ అచ్చులను సూచిస్తున్నాం. ఆకి చా మధ్య ఉండేటువంటివన్నీ కూడా అచ్చులు, అందుకే అచ్చులు అనేటువంటి పేరు వచ్చింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సంస్కృతంలో సవర్ణ దీర్ఘ సంధి ఉంది, దానికి సూత్రం ఏంటంటే అక్ సవర్ణే దీర్ఘ అకహ సవర్ణే దీర్ఘ. సరే, సవర్ణ దీర్ఘ సంధి చెప్పుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా చెప్పుకుందాం. కానీ అక్ అన్నారు అక్కడ. అక్ అంటే చూడండి, ఆ క అక్ అంటే ఈ మధ్యలో ఉండేటువంటి అక్షరాలన్నీ ఆ ఈ ఊరులు వీటికి సవర్ణ దీర్ఘ సంధి జరుగుతుంది అని అర్థం అన్నమాట. ఇది ప్రత్యాహారం అంటే ఇట్లాగా ఈ సంజ్ఞలతోటి సూచిస్తూ ఉంటారు. మరి ఇంతవరకు అర్థమైందా మీకు? మరి రేపు మిగిలిన మహేశ్వర సూత్రాలు 4 చెప్పుకున్నాం కాబట్టి ఇంకా 10 ఉన్నాయి. ఆ 10 కూడా రేపటి తరగతిలో మనం చెప్పుకుందాము. మరి మీకు అర్థమైతే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ జ్యోతిర్మయ యొక్క నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే శనివారం నాడు మేము పిల్లల చేత పాడిస్తూ ఉన్నటువంటి గేయ రామాయణాన్ని కూడా మీరందరూ విని ఆ చిరంజీవుల్ని ఆశీర్వదించండి. నమస్తే.